భగవత్ బంధువులారా, ముందుగా ఒక రెండు కోశములు ఆవిష్కరింపబడతాయి. నేడు ఒక శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞంలో ప్రవర్తింపబడిన అష్టమ స్కంధంలోని క్షీరసాగర మథన వృత్తాంతం అక్షరబద్ధం చేయబడి ఒక కోశ రూపాన్ని సంతరించుకుంది. శ్రీ రాసపంచాధ్యాయి అని ఇదివరకు మనం ఒక కోశాన్ని వేసుకోవడం జరిగింది. అది టెలిబ్రిడ్జ్లో యుఎస్ఏ వాళ్ళ కోసమని ఒక 5-6 రోజులు చెప్పినటువంటి రాసపంచాధ్యాయి ఒక కోశంగా రావడం జరిగింది. కానీ శ్రీమద్భాగవతమునకు సారభూతమైనది రాసపంచాధ్యాయి గ్రంథం. రాసపంచాధ్యాయి అంటే శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలో 29వ అధ్యాయం నుండి 5 అధ్యాయముల గ్రంథం. శ్రీమద్భాగవతం భగవంతుని దివ్యమంగళ విగ్రహమైతే, దశమస్కంధం హృదయమైతే, రాసపంచాధ్యాయి పంచప్రాణముల వంటిది. ఎన్నో అగాధములైన గంభీరములైన తప్పక తెలుసుకొనవలసిన అర్థములు ఇమిడి ఉన్న గ్రంథభాగం అది. కనుకనే అలా సంక్షిప్తంగా ఆ గ్రంథాన్ని చెప్పడంతో తృప్తి కలుగక ఒక 3 భాగవత సప్తాహములలో రాసపంచాధ్యాయి విషయములను అనుభవిస్తే 3 సప్తాహములకు కలిసి 7 శ్లోకములు అయ్యాయి. మొదటి అధ్యాయంలో 7 శ్లోకములు అయ్యాయి. అయినా అలాగే లోకానికి అందిస్తే అది ఉపకారకమవుతుంది అనే ఉద్దేశ్యంతో మొదటి భాగంగా ఆ గ్రంథాన్ని కూడా మనం ఇవాళ ఆవిష్కరించుకుంటాం. ఈ 2 గ్రంథములలో మా మధుసూదన్, ఆయన నా ఉపన్యాసములను లిపిబద్ధం చేయడం జరిగింది. క్షీరసాగర మథనం అనే కోశమును ముందుగా ఆవిష్కరించుకుంటాం. మా ఆండాడమ్మ గారు వారి యొక్క కుమారుడు శ్రీమాన్ వేణు వారి కుటుంబం ఈ గ్రంథాన్ని ఈ లోకానికి అందించే భాగ్యాన్ని పొందినటువంటి వారు. ఈ గ్రంథంలోని ప్రూఫులను సరిదిద్దిన, అక్షర దోషములను, ముద్రా రాక్షసములను సరిదిద్దిన వారు మా శ్రీమాన్ అమరవాది వెంకట నరసింహాచార్య స్వామివారు. కనుక మా ఆండాళమ్మ గారిని, అమరవాది వెంకట నరసింహాచార్య స్వామివారిని, మధుసూదన్ను ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. మేడం ఉందా? ఇక్కడ ఉందా? రండి. రెండవ కోశం రాసపంచాధ్యాయి. రాసపంచాధ్యాయి అనే పేరే పెడితే కొంచెం పాఠకులు ఎక్కడైనా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇదివరకు పుస్తకం కొనుక్కున్నాం కదా, మళ్ళీ ఈ పుస్తకం ఏమిటి అని. రాసపంచకం అని పేరు పెట్టడం జరిగింది. భాగవత సుధాస్వాదంలో దశమస్కంధంలో మొదటి భాగం బాల్యలీలలు అనే పేరుతో
27వ అధ్యాయం వరకు ప్రకటింపబడింది ఇదివరకునే. ఇప్పుడు 29వ అధ్యాయం నుండి తరువాయి భాగం దశమ స్కంధంలో ఆవిష్కరింపబడుతుంది. ఈ గ్రంథాన్ని కూడా లిపిబద్ధం చేసింది మా రత్నం గారు, వెంకటాచార్య వైదిక సంస్థాన్ పిఆర్ రత్నం గారు, మా మధుసూదన్ ఇరువురు కలిసి. ఈ గ్రంథానికి కూడా ప్రూఫులు సరిదిద్దినది మా అమరవాది వెంకట నరసింహాచార్య స్వామి వారే. వెంకటాచార్య వైదిక సంస్థాన్ జాయింట్ సెక్రటరీ శ్రీమతి ఎన్ లక్ష్మి గారు, వారి కుటుంబం శ్రీమాన్ న్యాయపతి లక్ష్మీ నరసింహ దాస్ గారు, వారు కూడా ఈ కార్యక్రమంలో అన్వయించుకోవడం కోసమని దుబాయ్ నుంచి వచ్చి ఉన్నారు. వారి ఇరువురిని దంపతులను వచ్చి కోశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. राष्ट्रं धारयतां ध्रुवम् బాల కనబడాలండి కనబడ అమరాసు ఒకటి చాలు ఇద్దరు రత్నం గారు రండి రండి. ఈ వైర్లు చూసుకోండి జాగ్రత్తగా. ఆదావం తే శృతీనాం ప్రణవవదుదితం ద్రావిడాం నాయవాజాం యన్మంత్రం ఛాత్రభావం స్వయమిహ భగవాన్ యస్య రంగేశ ఐచ్ఛత్ వ్యాఖ్యాలోకార్య సూక్తే లసతి కవచవద్యస్య సౌమ్యోపయంతా చిత్తే మే సన్నిధత్తాం సమునిరవిరతం భాష్యకారావతారః. శ్రియం దధానమురసా మధ్యే భూనీళయో స్థితం వందే వరాహ నృహరిం శేఖరం సింహభూభృతః. హయానన పదాంభోజరేణవః చండభానవః వినాశయంతు నిశేషం అజ్ఞానధ్వాంత సంతతిం. నిగమకల్పదరోర్గళితం ఫలం సుఖముఖాద్ అమృతద్రవ సంయుతం
पिबत भागवतम रसमालयम मुहुरहो रसिका भुवि भावुकाः यं प्रव्रजं दमनुपेदमपेदकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि अस्तिस्वस्तरुणीकराग्रविगळत् कल्पप्रसूनाप्लुतं वस्तु प्रस्तुत वेणुनादलहरी निर्वाण निर्व्याकुलं स्रस्तस्रस्त निरुद्धनी विविलसत् गोपीः सहस्रावृतं हस्तन्यस्तनतापवर्गम् अखिलोदारं किशोराकृति कमनीयकिशोरमुग्धमूर्तेः कलवेणुग्वणितादृतानेन्दोः मम वाचि विजृम्भतां मुरारेः मधुरिम्णः कणिकापि कापि कापि अव्यादापूरयद्वंशम् अव्याजमधुरस्मितं गोकुलानुचरं धाम गोपिकानेत्रमोहनम् నాయన ఎదురుగుండగా కూర్చుని మీరు మాట్లాడుకుంటే ఎలాగా? అంతమంది శ్రద్ధగా కూర్చుని వింటుంటే మీరు మాట్లాడుకుంటే ఎలాగా? వందేహం రాధికాం దేవీం పరవిద్యామివ స్వయం గోకులానుచరం ధామ గోపికా నేత్రమోహనం అస్మద్గురుభ్యో నమః భగవద్ బంధువులారా, ఒక్కమారు భాగవత ప్రార్థన చేద్దాం. పాదౌ యదీయౌ ప్రథమ ద్వితీయౌ తృతీయ తురియౌ కథితౌ యదూరు నాభిస్తథా पंचम एव षष्ठो भुजांतरम् दोर्युगलं तधान्यौ कंठस्तु राजन् नवमो यदीयो मुखारविन्दम् दशमं प्रफुल्लं एकादशो यस्य ललाटपट्टं शिरोपितु द्वादश एव भाति तमादिदेवं करुणानिधानं तमालवर्णं सुहितावतारं अपार संसार समुद्रसेतुं भजामहे భాగవతస్వరూపం శ్రీకృష్ణ శరణం మమ. భగవద్బంధువులారా, 108వ శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞమును
భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞాన్ని బృందావనంలో జరుపుకునే భాగ్యాన్ని మనకు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు. పెద్దల యొక్క మంగళాశాసనములు కూడా మన ఈ కార్యక్రమానికి లభించాయి. నిన్న సాయంత్రం పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామివారు, త్రిదండి అహోబిల రామానుజీయర్ స్వామివారు మంగళాశాసనములను మనకు అనుగ్రహించారు. దూరవాణిలో చరవాణి అంటారు, అందులో మనకు ఈ భాగవత సప్తాహం పరిపూర్ణం కావాలని, పరమాత్మ ఆనందానికి హేతుభూతం కావాలని మంగళాశాసనాలను కటాక్షించడం జరిగింది. కనుక మన కార్యక్రమం దిగ్విజయం అయినట్లే. శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు బృందావనానికి వచ్చినది మొదలుకొని పరమ ఆనందమే నడిచింది. అసలు బృందావనానికి రావాలనే తలంపు కలిగినప్పుడే పరమాత్మ ఒక దివ్యమైన సంకల్పమును చేస్తే శుభేన మనసాధ్యాతం గవామృద్ధిం అభీప్సత అంటుంది విష్ణుపురాణం. మా గోవులన్నీ సంచరించాలంటే, మా గోపాలకులందరూ ఆనందంగా నడయాడాలంటే బృందావనం అంటే పల్లేరుగాయలతో నిండి ఉండే వనం. కానీ పరమాత్మ అందరికీ ఆనందం కలిగేలా ఈ వనము మారుగాక అని సంకల్పిస్తే ఆ రీతిగానే మారింది. అప్పుడే మొలకెత్తిన లేబచ్చికలతో నిండింది బృందావనమంతా. కారణం, పరమాత్మ నిరావరణమైన పాదములతో నడయాడిన పుణ్యభూమి బృందావనం. విశేషించి శ్రీకృష్ణ పరమాత్మ ఈనాటికి విచ్చేసి వేంచేసి ఉన్నటువంటి ప్రాంతం ఈ బృందావనం అంటే. ఒకనాడు నారద మహర్షి ప్రయాగ రాజు, ప్రయాగకి ఏం పేరు? తీర్థరాజము అని పేరు. అంటే మొత్తం పుణ్యతీర్థములకన్నిటికీ రాజుగారుగా ప్రయాగను అభిషేకించాడు పరమాత్మ. చక్రవర్తికి మిగతా వాళ్ళందరూ కప్పం కట్టాల్సిందే కదా, ఆ రీతిగానే ప్రయాగలో కూడా అన్ని నదులు వచ్చి సేవించుకుంటూ ఉంటాయి క్షేత్రములు. కొంచెం అందరూ నమస్కారం పెట్టగానే ఒకించుగా అహంకారం కలగడం సహజం, నేను ఎంత గొప్పవాణ్ణి కాకపోతే నాకు ఇంతమంది నమస్కారాలు పెడతారని. అలాగే ప్రయాగకు కూడా అహంకారం కలిగింది. పరమాత్మ దేనినైనా సహిస్తాడు, కానీ అహంకారమును మాత్రం సహించలేడు. కనుకనే ఆ సమయంలో ఆయన దగ్గరకు నారద మహర్షి వచ్చాడు. నారద మహర్షి, ఏమయ్యా క్షేమమా అని అడిగితే ప్రయాగ, నాకేమండి, నేను తీర్థరాజుని, అందరూ వచ్చి నన్ను సేవిస్తూ ఉంటారు, నాకేం లోటు అన్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, నారద మహర్షి అంటే ఎవరు? పరమాత్మ యొక్క దివ్య సంకల్పం. ఎవరిని పరమాత్మ సరిదిద్దాలనుకుంటాడో, ఎవరికి ఉత్తారకమైన మార్గాన్ని చూపించాలనుకుంటాడో వారి దగ్గరకు నారద మహర్షిని పంపిస్తాడు. కనుకనే నారద మహర్షి వచ్చి ఈయన మాటలను విని, అందరూ నిన్ను సేవిస్తున్నారా, మధురా మండలం నుండి ఎవళ్ళు వచ్చినట్టు లేదే, బహుశా నిన్ను వాళ్ళు లక్ష్యం చేయడం లేదేమో అన్నాడు. అనగానే పాపం అయినసారి చూసుకుంటే ఈ మధురలో ఉండే ఏ తీర్థము
ఆయనకి की కప్పం కట్టడానికి రాలేదు చాలా కోపం వచ్చింది ప్రయాగకు పరమాత్మ సన్నిధానానికి వెళ్ళింది దర్శన ఇచ్చిన పరమాత్మ యాయా క్షేమంగా ఉన్నావా అని అడిగితే స్వామి అందరూ నన్ను సేవిస్తున్నారు కానీ మధురా మండలం నుండి ఒక్క తీర్థం కూడా నా దగ్గరికి రావడం లేదు నన్ను సేవించడం లేదండి చాలా అహంకారంగా ఉన్నారండి వాళ్ళు దీని మీద మీరు ఏమైనా చర్య తీసుకోవాలి అన్నాడు ఆయన పరమాత్మ ప్రయాగకు అభిముఖంగా తిరిగి పడుకొని మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే ప్రయాగ మధురా మండలాన్ని గురించి చెప్పిందో వెంటనే వెనక్కి తిరిగిపోయట పరమాత్మ కోపం వచ్చింది ఆయనకు మళ్ళీ కాసేపటికి ఇడు తిరిగి వచ్చావు కదా చెప్పావు కదా వెళ్ళు అన్నాడు కానీ ఎందుకు పరమాత్మకి కోపం వచ్చిందో అవతల వాడికి అర్థం కావాలి కదా అని ఆలోచించిన పరమాత్మ ఆ ఓ మాట చెప్తాను విను ఇలా తలంలో ఉండే సర్వక్షేత్రములకు నిన్నే అధిపతిగా చేశాను కానీ నా ఇంటి మీద నీకు పెత్తనం ఇవ్వలేదు సుమా అన్నాడు అంటే ఈ మధురా మండలం అంటే పరమాత్మ యొక్క స్వగృహం అని చెప్తాడు అంటే తీర్థరాజాత్ పరం విద్ధి మాధురం వ్రజమండలం గర్గ సంహితలో ఈ వృత్తాంతం మనకి చెప్పబడుతుంది గయ కంటే కూడా ప్రయాగ కంటే కూడా పరం విద్ధి లోకంలో ఏ పుణ్యక్షేత్రం కంటే కూడా గొప్ప పుణ్యక్షేత్రం ఈ బృందావన ధామం వ్రజమండలం వ్రజమండలం అంటే భూదేవికి యొక్క అహంకారాన్ని తొలగించినటువంటిది ఈ వ్రజమండలం వరాహస్వామి భూదేవిని తన కోరపై ఉంచుకుని సంచరిస్తున్నాడు ఎక్కడ ఈ భూమిని ఉంచాలా అని అంత జలమయం భూదేవి వాళ్ళ ఆయన్ని చూచి ఏంటి గొప్పవాడు గొప్పవాడు అంటారు కానీ ఈయనకేం బొత్తిగా తెలివితేటలు లేవనిపించింది ఆవిడికి కారణం అంతా జలమయమై ఉంటే నన్నెక్కడ ఉంచుతాడు ఈయన నేనంటూ ఉంటే నా మీద మిగతావన్నీ ఉంటాయి కానీ నన్నెక్కడ ఉంచుతాడు ఈయన అని వాళ్ళ ఆయన్ని చూసి అడిగింది ఏమండి అంతా జలమయం కదా నన్ను ఎక్కడ ఉంచుతారంటే ఎక్కడ కొంచెం మంచి పచ్చగా ఉండే వృక్షములు కనబడతాయో నదీ వేగం ఉపశమించి ఉంటుందో అక్కడ నిన్ను దించుదామని చూస్తున్నాను అన్నాడు పరమాత్మ నేనుంటే నాపైన కదా వృక్షాలు మొదలైనవి ఉండేది వృక్షాలున్న చోట నన్ను దింపుతానంటే ఏమయ్యా తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా అంటే ఓ చిరునవ్వు నవ్వి పరమాత్మ నీకు తెలియదేమో ప్రళయంలో నువ్వు నశిస్తావేమో కానీ ప్రళయంలో కూడా నశించినది మధురా మండలం నిన్ను అక్కడ దింపుతానన్నాడు పరమాత్మ అంటే ఆ భూదేవి కలిగిన అహంకారాన్ని కూడా తొలగిస్తాడు పరమాత్మ మధుర ఎంత గొప్ప ప్రాంతం గోదాదేవి తిరుపావై దివ్య ప్రబంధంలో ఈ మధురా నగరాన్ని చాలా గొప్పగా వర్ణిస్తుంది మన్ను వడమధురై మన్ను వడమధురై అంటే అర్థం ఏంటి ఏనాడు భగవత్ సంబంధం విడనాడకుండా ఉండే గొప్ప ప్రాంతము అని అర్థం ఈ మధురలో పరమాత్మ నిరంతరం వసించి ఉంటాడు శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కంధంలో ధ్రువోపాఖ్యానమందు ధ్రువుడు పరమాత్మను గురించి తపం చేయడం కోసమని వెళ్ళే సమయంలో ఎవరికైనా ఒక మంచి సంకల్పం కలిగితే చాలు దానిని నెరవేర్చే బాధ్యత పరమాత్మది అది మంచి సంకల్పం అయినాడు మనకి తెలిసినా తెలియకున్నా ఒక మంచి ఆలోచన కలిగితే కావలసిన వనరులను విజ్ఞానాన్ని పరమాత్మే కలిగిస్తాడు ఇందుకు ఉదాహరణం ధ్రువుడే అతడికి ఏదో చేసి
పరమాత్మ అనుగ్రహాన్ని పొంది వాళ్ళ నాన్నగారు ఒళ్ళో కూర్చోవాలి అని కోరిక. వాళ్ళ సవతి తల్లి ఒక మాట చెప్పింది, ఆరాధయ అధోక్షజ పాద పద్మం, మీ నాన్నగారి ఒడిలో కూర్చోవాలనుకుంటే శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహాన్ని పొంది గర్భేత్వం సాధయాత్మానం నా కడుపున పుట్టు, అప్పుడు మీ నాన్నగారి ఒళ్ళో కూర్చోగలుగుతావు అంది అహంకారంతో. ఏమైనా తాను ఆ కోరిక తీర్చుకోవడం కోసమని తన తల్లి కూడా ఆ మాటనే చెప్పింది, నాయన మన వంశానికి మూల పురుషుడు బ్రహ్మదేవుడు, అజో అధ్యతిష్ఠత్ ఖలు పారమేష్టియం, ఆయన కూడా పరమాత్మను ఆరాధించియే ఈ బ్రహ్మ పదవిని పొందాడు, నువ్వు కూడా ఆయన్ని ఆరాధించు అంటే వెడుతున్నాడు కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఏ మంత్రం చదవాలో తెలియదు. ఆ సమయంలో రాజకుమారా ఏమిటి అరణ్యంలో సంచరిస్తున్నావు అని అడిగాడు. అడిగితే ఆయన తన కోరికను చెప్పి, ఇప్పుడు నారాయణుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలండి నేను, అందుకోసమని తపస్సు చేద్దాం అనుకుంటున్నాను అని. నవ్విన నారదుడు, నీ వయసు ఎంతయా? 5 ఏండ్ల ప్రాయం. మహామహా, గడ్డాలు మీసాలు నెరిసిపోయిన వాళ్ళే తపస్సు చేస్తే కనిపించడు ఆయన. నువ్వు వెళ్ళి తపస్సు చేసి ఆయన దర్శనం పొందుతావా? ఆడుకునే ప్రాయం ఇది. హాయిగా ఇంటికి వెళ్ళి సుఖంగా మీ అమ్మ పెట్టింది తిని ఉండక ఎందుకయ్యా ఇవన్నీ? నీకు కష్టంలో అయినా పరమాత్మ లభించడు అన్నాడు. అంటే అదేమిటండి అంత మాట అంటారు, ఇప్పటికీ నాకు సగం లభించినట్టేనండి అన్నాడు ధ్రువుడు. ఎలాగయ్యా, ఇంకా తపస్సే ప్రారంభించలేదు కదా, సగం దొరికేశాడు అంటున్నావు, ఎలా దొరికాడు? మీరు కనిపించారు కదండి అన్నాడు ఆయన. ఎంత తెలివైన వాడండి, మీలాంటి మహానుభావుల దర్శనం అయ్యిందంటేనే నా కోరిక సగం తీరినట్టు. కనుక తమరే ఎలా నేను పరమాత్మను పొందవచ్చునో తెలపండి అంటే ఆయనకు ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేసి మధువనానికి వెళ్ళి అక్కడ తపమాచరించు అన్న. ఎందుచేత అక్కడ సదా సన్నిహితో హరిహి, శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ ఆ ప్రాంతంలోనే ఉంటాడు కనుక అక్కడికి వెళ్ళి నువ్వు తపస్సు చేయవయ్యా అని విధి విధానములను ఆయన ఉపదేశం చేస్తే ధ్రువుడు వచ్చి ఈ మధుర మండలంలో మధుర వనంలో తపమాచరించి పరమాత్మ యొక్క దర్శనం చేసుకున్నాడు. ధ్రువటీలా అంటారు మధుర దగ్గర మనకు కనిపిస్తుంది ఆ క్షేత్రం. మధుర మండలానికి మరొక విశేషం ఉంది. సాధారణంగా మధుర వచ్చిన వాళ్ళందరి ప్రధానమైన లక్ష్యం జన్మస్థలాన్ని సేవించడం, కానీ అంతకంటే కూడా ప్రధానమైన స్థలం తప్పక సేవించాల్సినటువంటిది ఉంది, వరాహస్వామి యొక్క సన్నిధి. మధురలో ద్వారకాధీశ్ మందిరమునకు వెనుక ఇరువురు వరాహస్వాములు వేయించేసి ఉన్నారు. ఒక ఆయన శ్వేతవరాహస్వామి, మరొక ఆయన కపిల వరాహస్వామి అని. శ్వేతవరాహస్వామి ప్రళయకాలంలో భూమండలమును ఉద్ధరించినవాడు, కపిల వరాహస్వామి కపిలుడనే ఒకనొక బ్రాహ్మణోత్తముడు తాను స్వర్గమునకు వెళ్ళిన వరాహస్వామి యందు పరమ ప్రీతి కలిగినవాడు, ఆయననే స్మరిస్తూ ఉంటే అతడి కోరికను తీర్చడం కోసమని ఒక కపిల వరాహస్వామిని స్వర్గంలో ప్రతిష్ఠ చేసి తాను ఆరాధిస్తూ ఆయన చేత ఆరాధింపచేసేవాడు. తరువాతి కాలంలో రావణాసురుడు స్వర్గం మీదికి దండయాత్రకు వెళ్ళినప్పుడు ఇంద్రుని జయించి ఆ కపిల వరాహస్వామిని తనతో పాటుగా
తన లంకా నగరానికి వెంచేపు చేసుకుని వచ్చి తాను ఆరాధించేవాడు ఆయనను. మరికొంతకాలం గడిచిన తర్వాత శ్రీరామచంద్రస్వామి రావణాసురుణ్ణి సంహరించిన పిమ్మట ఏవో ఏవో కానుకలు ఇయ్యబోతే విభీషణుడు కృతజ్ఞతగా ఈ కానుకలేమీ అక్కరలేదు కానీ ఆ వరాహస్వామిని నాకు ప్రసాదించు అని